ఖచ్చితంగా కొడతారు. సరైన ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్లో లేదు. బీజేపీకి లాస్ట్ టైం ఎలక్షన్స్లో 1% ఎంత వచ్చింది, పవన్ కళ్యాణ్ 6%. పెరిగితే ఇంకో 1 or 2% పెరుగుతుందేమో, కానీ ప్రస్తుతానికైతే ఎటువంటి అవకాశం లేదు. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గోల్ చేస్తుంది. మీరు అన్నట్టు 4 లక్షలు. అయితే ఉప ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారు. బీజేపీ జనసేన పొత్తులో భాగంగా 3వ తారీఖు ఆయన ప్రచారం చేస్తాను, అలాగే పాదయాత్ర కూడా చేస్తామని అంటున్నారు. అవును, అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాలు అయితే ఎగబడి చూస్తారు, కానీ ప్రస్తుతానికి అతను మామూలుగా సినీ హీరో కాబట్టి వస్తారు, పబ్లిక్ వస్తారు అంతవరకే. తప్పకపోతే ఓటేసే పరిస్థితికి వచ్చేటప్పటికి అధికార పార్టీ వైసీపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా వచ్చేసాయి. అంటే జిల్లా పరిషత్ ఎలక్షన్స్ సంబంధించి 8వ తారీఖున పోలింగ్ ఉంటుంది, 10వ తారీఖున కౌంటింగ్ కూడా ఉంటుంది. అయితే ఎలా చూస్తారు? ఇందులో దరిదాపుగా 0.5% అయిపోయినాయి. ఏకగ్రీవాలుగానే దరిదాపుగా అయిపోయింది చాలా వరకు. ఇవాళ నిన్న ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, పొలిట్ బ్యూరో మీటింగో ఏదో. ఎన్నికల్ని బహిష్కరించే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది అని పేపర్లో చదివాం. వీళ్ళకి గెలిచే దమ్ము ధైర్యం లేదు. పబ్లిక్లోకి వచ్చేటువంటి అవకాశం ఆ పార్టీకి ప్రజలు కల్పించలేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ టోటల్గా విజయ తీరాలకు చేరుకుంటుంది. అయితే ఇక్కడ విజయవాడలో కృష్ణలింగ ప్రజల కోసం రిటర్నింగ్ వాల్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది సీఎం గారు. ఎలా చూస్తారు ఈ రిటర్నింగ్ వాల్కి సంబంధించి ఎంత మేరకు ప్రభావం ఉంటుందంటారు, ప్రతిపాదన ఎలా ఉన్నాయి? ఇది వాస్తవంగా ఎప్పుడూ జరగాల్సిందండి, లాస్ట్ టైం కాదు, ఎప్పటి నుంచో జరగాల్సింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని 125 కోట్ల రూపాయలతో నిర్మించడం అనేది చాలామంది, ఇది ఎన్నికల కోసం, ఎన్నికల ఇప్పుడులో లేవు, 3 ఏళ్ళకు ఉన్నాయి మనకి. ఇది ఎన్నికలకు అంశం కాదు, అభివృద్ధి అంశం. కానీ ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని అది శాంక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలోనే దాని ఫలితాలు ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. కర్నూలు ఎయిర్పోర్ట్ విషయంలో అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆల్రెడీ మేము చేసేసాము మా హయాంలో అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇప్పుడు జగన్ వచ్చి ఏదో పై పైన మెరుగులు దిద్దేసి మా క్రెడిటే అని చెప్పేసి జగన్ అంటున్నారు అని చెప్పి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తారు? ఇప్పుడు కొన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఉదాహరణకి మన కనకదుర్గమ్మ వారి దగ్గర ఒక ఫ్లైఓవర్ వాళ్ళు బిగించేసి 4 ఏళ్ళు లాక్కొచ్చారు, 3.5 సంవత్సరాలు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక దాని మీద దృష్టి పెట్టి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇది ఖచ్చితంగా త్వరగా ప్రజలకి అందజేస్తే బాగుంటుందని చాలా స్పీడ్గా చేసి దాన్ని దారి చేశారు. అట్లాగే మధురా నగర్లో ఒక మల్లాది విష్ణు గారు ఒక వంతెన అప్పట్లో వచ్చారు. చివరిలో ఎన్నికల టైంలో కొంత భాగం ఆగిపోయింది, ఆయన తిరిగి మళ్ళీ ఏదో చేశారండి. ఇప్పుడు ఇక్కడ ఓర్వకల్లులో ఉన్నటువంటి విమానాశ్రయానికి ఎన్నికల ముందు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలకి మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం అనే వాళ్ళకి ఒక మెస్మరైజం చేయాలనే ఉద్దేశంతో అడావిడిగా ఇచ్చేసి శిలాఫలకాలు ఇచ్చేసారు. ఊరుకు మీకు ఎందుకు అక్కర్లా, ఇక్కడ గులాబీ తోటలో దాసనారాయణరావు గారి పేరు మీద కళ్యాణ మండపం కట్టేస్తున్నాం అని చెప్పేసి ఒక శిలాఫలకం వేశారు. 4 సంవత్సరాలు అయింది, శిలాఫలకం శిలాఫలకంగానే ఉంది. అట్లాగే ఓర్వకల్లులో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 22 ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన నగరాలకి ఈ విమానాశ్రయాలు ఇచ్చేసిన దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చాలా స్పీడ్గా ఈ 2 సంవత్సరాల కాలంలో దానికి అన్ని రకాలుగా వసతులు కల్పించి ఇవాళ ప్రారంభించింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది ఆ క్రెడిట్. అచ్చెన్నాయుడు గారు మైక్ ముందు ఏదో మాట్లాడేస్తే ప్రజలు గమనించే పరిస్థితుల్లో లేరు. నేను చెప్తున్నా కదా ఉదాహరణకు, ఒకటే ఇవాళ బహిష్కరిస్తున్నాం ఎన్నికలంటే వాళ్ళకి దమ్ము లేదు, ఏదో నోరేసుకొని పడిపోతాం. కొన్ని మీడియా సంస్థలు కొన్ని పత్రికలు వాళ్ళ చేతిలో ఉన్నాయని అటువంటి దుష్ప్రచారానికి పాల్పడటం తప్ప వాళ్ళకి వాస్తవాలు మాట్లాడే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. ఒక్కటే చెప్పాను మొన్న లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం, ఎవరు అతను సినిమా హీరో పాపం ఇప్పుడిప్పుడే లైన్లో పడుతున్నాడు, కొద్దిగా ఏదో రూపాయి సంపాదించుకుంటున్నాడు అంతవరకే, కానీ రాజకీయాలకి వీళ్ళు పనికి రారండి. గతంలో అనుకున్నాం కానీ
అది కొంతవరకే ఆ గ్లామర్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా రాజకీయాల్లో ఉండాలి, తిరగాలి, సర్వీస్ చేయాలి, వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడంటే మీటింగులకు వచ్చాడంటే తన్నకుండా ఎవడనే ఉన్నాడు వదలడు. అతనికి ఇది లేదు, ఏదేదో పిచ్చ మాటలన్నీ మాట్లాడతాడు. లోకేష్ పరిస్థితి మొన్న మనం అనుకున్నాం, ఎటువంటి అతను నవ్వుకోవటం తప్ప ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు అయిపోయింది పరిస్థితి. జూనియర్ అంటారు, ఏదో దింపుడు కళ్యం ఆశలు అని అంటారు ఇట్లాంటి వాటిల్ని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కాపాడగలిగేవాడు భూప్రపంచంలో ఎవరు లేరండి. వీళ్ళేంటంటే పాపం ముసలోళ్ళు, ఆ పార్టీలో పుట్టి పెరిగారు, అందులోనే చచ్చిపోతే చచ్చిపోవచ్చు, కానీ వీళ్ళకి ఇంకా దాన్ని ఏదో బతికిద్దాము, సెలైన్లు పెట్టో, రక్తం ఎక్కించో అనుకుంటారు. లేదు ఇక ఆ పార్టీ పరిస్థితి అయితే లేదు.